సిద్దిపేటలో 16వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు దోస్తీ దవాఖానాలుగా మారుతున్నాయన్నారు. ఇందిరమ్మ కాలనీ పేద ప్రజలకు సుస్థి అయితే బస్తీ దవాఖానా నయం చేస్తుందని, బస్తీ దవాఖానాలో 158 రకాల మందులు ఇచ్చి 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. త్వరలోనే 137 రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. బీపీ, షుగర్ ఈ రెండు చాలా డేంజరస్ డిసీజెస్, ప్రమాదకరమైన వ్యాధులు. బీపీ ఒకటి, షుగర్ ఒకటి. ఇది చెట్టుకు చెదరొస్తే ఆ చెట్టును ఎట్లా తినేస్తుందో, బీపీ వచ్చినా షుగర్ వచ్చినా అది మనిషిని అట్లా తినేస్తుంది. చూసావు, మనిషిని తినేస్తుంది. తినద్దు అంటే ఏం చేస్తాం? చెట్టుకు చెదరొచ్చిన ఏం చేస్తాం? ఎమాక్సిన్ పౌడర్ కొడతాం, లేకపోతే ఏదైనా మందు కొడితే చెదలు కొడతాం, పారిపోతాం. అట్లనే దీంట్లో గోళీలు పెట్టాం మనం. ఏం గోళీలు పెట్టాము? మీకున్నటువంటి షుగర్ కానీ బీపీ కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేసి మీకు ఎన్ని మందులు కావాలి, ఏ పూట ఏ మందులు వేసుకోవాలి, మీకు ఇస్తే కూడా వేసుకుంటలేరు కొంతమంది. అందుకే ఇది ఉదయం ఇంత తెల్ల సంచి ఉంది కదా, ఈ తెల్ల సంచిలో గోళీలు పెట్టిస్తుంది మా ఆశ అమ్మ. తెల్ల సంచి అయితే పొద్దుగాల పూట వేసుకోవాలండి. ఇంట్లో నింపిన గోళీ పొద్దుగాలు వేసుకోవాలి. ఎర్ర సంచి ఉంది,